నిరీక్షణ సమయం, ఇది సమాధాన సమయం. యేసు ప్రభు వారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని గురించి ధ్యానం చేద్దాం. 31వ వచనము, మార్కు సువార్త 7వ అధ్యాయం. ఆయన మరలా తూరు ప్రాంతములను విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలలయ సముద్రమునొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తి వాని ఒకరిని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమనని ఆయనను వేడుకొనిరి. సమూహంలో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్ళు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరువబడుమని అర్థము. యేసు ప్రభువారు సిరోఫెనికయ వంశస్థురాలైనటువంటి ఒక స్త్రీని తన యొక్క కుమార్తెకున్నటువంటి దయ్యమును పోగొట్టిన తర్వాత తిరిగి ఆయన మరలా దెకపొలి అనేటువంటి ప్రాంతమునకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా యేసు ప్రభువారు మరి ఆయన తీరిక లేకుండా ఆయన సమయము కొంచెముగా ఉన్నదనని తెలిసి యేసు ప్రభువారు సిలువకు వెళ్లే ముందుగా భూమి మీద తన యొక్క సువార్త పరిచర్యను మరి స్వస్థత కార్యముల ద్వారా ఆయనే దేవుని కుమారుడనని తను తను రుజువు చేసుకుంటూ ప్రజలకు మేలు చేస్తూ పరలోక సంబంధమైనటువంటి మానవాళికి కావాల్సిన అత్యవసరమైనటువంటి సందేశం అనగా మారు మనసు పాపక్షమాపణ గురించి బోధిస్తూ ప్రజలను ఆ నిత్య రాజ్యానికి సిద్ధపరుస్తూ ఆయన జీవించారు. ఈనాడు బైబిల్ మనకేం సెలవిస్తుందంటే సమయము విలువైనటువంటిది కనుక దానిని అజ్ఞానుల వలె మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోనండి అని బైబిల్ చెప్తోంది. ఈనాడు మనం చూసినట్లయితే సమయము మరి త్వరితగతిగా మన ముందు నుంచి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూడగలము. అంటే టైమ్ ఈజ్ ఆల్వేస్ డూ లైక్ దట్, టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ అని చెప్పినట్లుగా సముద్రపు అలలు అలానే సమయము ఎవరి కోసం ఆగదు, ఆ పని దాని పని అది చేసుకుంటూనే వెళ్తుంది. అయితే మనము ఈ లోకంలో జీవించిన కాలంలోనే మనము ఇహ సంబంధమైన వాటికంటే పర సంబంధమైనటువంటివి అంటే నిత్యత్వమును గురించినటువంటి ఆలోచన కలిగి ఈ లోకంలో మనము సిద్ధపడి ఇతరులను క్రీస్తు కొరకు సిద్ధపరచవలసిన వారిగా ఉన్నాము అనే సందేశాన్ని మనం ఇక్కడ గమనించగలము. 32వ వచనంలో యేసు ప్రభువారు ఒక వ్యక్తికి స్వస్థతను ఇచ్చాడు అని చెప్తాం. ఏమి స్వస్థత? అతనిలో ఉన్నటువంటి లోపం ఏంటి శరీరంలో అంటే అతని శరీరంలో 2 లోపాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకటి, అతడు చెవుడు గలవాడు అనగా అతడు వినలేడు. 2వది, నత్తి అనగా హీ కెనాట్ స్పీక్ ప్రాపర్లీ, అతడు మరి మూగవాడు, సరిగా మాట్లాడలేనటువంటి నత్తి కలిగినటువంటి వాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. సో యేసు ప్రభు ఇలాంటి వ్యక్తిని స్వస్థపరిచాడు. ఎలా స్వస్థపరిచాడంటే ఆయన ఊరు వెలుపలకు తీసుకొని వెళ్ళి అతని చెవులలో 2 చేతులు ఉంచి మరి నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మిని తన నాలుక మీద రాసి ఎఫతా తెరుము అని ప్రార్థించినప్పుడు యేసు ప్రభు ప్రార్థించగానే వెంటనే అతడు చెవులు తెరవబడ్డాయట. 2వది, అతడు నాలుక సడలించబడింది, తేటగా మాట్లాడాడు. చూడండి, ఈ విషయం మనం చూసినట్లయితే ఈనాడు అనేక మందికి శారీర బలహీనతల కంటే శరీరంలో బలహీనతలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే మనిషి యొక్క పాపము అనేటువంటిది మానవుడు చేస్తున్నటువంటి చేసిన పాపములన్నిటికీ తగిన శిక్షను ఈ శరీరంలో అనుభవిస్తూనే ఉంటున్నారు. అయితే దేవుడు నిత్యమైనటువంటి శిక్ష అనగా నరకాగ్ని నుంచి తప్పించుట కొరకు యేసు ప్రభు సిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడు. ఎందుకంటే శరీరము కేవలం నిష్ప్రయోజనమైనటువంటిదే, కానీ ఆత్మ మాత్రం అది శాశ్వతమైనటువంటిది, అది నిత్యమైనటువంటిది, విలువైనటువంటిది. కాబట్టి ఒక దినమున ఈ శరీరం మహిమ శరీరముగా మార్చబడుతుంది. కాబట్టి అప్పుడు ఈ శరీరానికి ఉన్నటువంటి ఏ వ్యాధులు కూడాను ఆ శరీరానికి నిత్యత్వంలో ఉండనే ఉండవు. అలానే ఆత్మ కూడా క్రీస్తును అంగీకరించి పాపశుద్ధి పొందినారు కనుక ఆ ఆత్మ కూడాను బహు విశ్రాంతిలో యేసు క్రీస్తుతో ఆ నిత్యత్వంలో ఆనందించే భాగ్యం ఉంటుంది. కాబట్టి యేసు ప్రభువారు శరీరానికి మేలు చేస్తున్నాడు, అలానే
ఆత్మలకు మేలు చేసే దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడ, ఇంకా మీరు యేసును మీ రక్షకుడిగా అంగీకరించకపోయినట్లయితే, యేసుక్రీస్తుని మీ జీవితంలోనికి ఆహ్వానించకపోయినట్లయితే, ఈ నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా మీరు యేసుక్రీస్తుని మీ జీవితంలోనికి ఆహ్వానించండి. దానికి మీరు చేయవలసిన పని ఒక్కటే, ఒక దినమున మీరు ఒక రోజున ఉపవాసం ఉండి మీ జీవితంలో ఒక మార్పు కొరకాయ ఆయన సన్నిధిలో ఒంటరిగా ప్రార్థన చేసుకుని, మీరు చేసిన ప్రతి పాపం, మీకు గుర్తున్నటువంటి ప్రతి దోషము, మీరు యేసు ప్రభుని ఎలా బాధపెట్టారో, లేకపోతే మీ శరీరానికి ఎగ్నెస్ట్గా, మీ ఆత్మకు ఎగ్నెస్ట్గా మీరు ఏమేమి కార్యాలు చేశారో వాటన్నిటినీ కూడాను ప్రభు సన్నిధిలో ఒప్పుకొనండి. ప్రభువా, నాకు విడుదల దయచేయమనని కన్నీటితో ఆయన ప్రాధేయపడండి. ఆయన పాదాల మీద పడి బ్రతిమలాడండి. యేసు ప్రభు మీ ప్రతి పాపమును క్షమిస్తాడు, మీకు ఒక క్రొత్త జీవితాన్ని ఇస్తాడు. తద్వారా మీరు యేసుక్రీస్తుని మీ జీవితంలోనికి ఆహ్వానించి ఆయన మార్గంలో నడిచేటువంటి వారిగా ఉంటారు. అందుకు ఈ బైబిల్ గ్రంథం మీకు ఎంతగానో సహాయపడుతుంది. మీరు ఒక సంఘంలో సభ్యులుగా చేరి అక్కడ మీరు యేసుక్రీస్తుని గురించి మరి ఎక్కువగా తెలుసుకోవచ్చు. ఇది జరగనంత కాలం మీ జీవితం కన్నీటితోనూ, బాధలతోనూ, శ్రమలతోనూ, నిరాశ నిస్పృహలతోటే ఉంటుంది. ఇక్కడ ఈ వ్యక్తికి ఉన్నటువంటి శారీర బలహీనత, అతడు మాట్లాడలేడు, వినలేడు. అయితే మనం ఆధ్యాత్మికంగా మనం చూసినట్లయితే ఆ దేవునితో ఈ సంబంధాన్ని పోగొట్టుకున్నాం. మనం ఆయనతో మాట్లాడలేకపోతున్నాం అంటే ప్రార్థించలేకపోతున్నావేమో. అలానే ఆయన వాక్యమును, ఆయన చెబుతున్నటువంటి సువార్తను, ఆయన మాటలను వినలేకపోతున్నావేమో. కొంతమంది ఎదుటి వారు చెప్పేటువంటి మాట వినలేకపోవటం వలన వారు సరిగా ఆన్సర్ కూడా చేయలేరు. కాబట్టి దేవుడు చెప్పే మాట మనం వినకుండా మనం దేవునితో మాట్లాడలేము, అనగా ప్రార్థన కూడా సరిగా చేయలేము. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, ధర్మశాస్త్రం వినకుండా తన చెవులు మూసుకునేటువంటి వాడు ప్రార్థన దేవుడు వినడు అని అని బైబిల్ సెలవిస్తుంది. అంటే వాక్యం వినకుండా, వాక్యాన్ని చదవకుండా మరి చేసేటువంటి ప్రార్థనలు, అనగా యేసు ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అనే ప్రార్థనలు కాదు, మిగిలినటువంటివి మరి అలాంటి ప్రార్థన తప్పనిసరిగా వింటాడు. ప్రభువా నన్ను క్షమించు, నేను దోషిని, నేను నీ బిడ్డగా మారాలనుకుంటున్నాను, నీవు నా కొరకు సిలువలో చనిపోయావు, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి నీ రక్తంలో కడిగి నన్ను నడిపించు అంటే సింపుల్ ప్రేయర్ అది. కానీ అనేక ప్రార్థనలు మనిషి దేవుని యొక్క వాక్యమును, అనగా ధర్మశాస్త్రమును తెలుసుకోకుండా, వాక్యమును చదవకుండా అనేక ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఈ లోక సంబంధమైన వాటి కొరకై ఎంతగానో సమయాన్ని వెచ్చించి ప్రార్థన చేస్తూ ఉంటారు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, మీరు మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతికినట్లయితే మీకు అవసరమైనవి అన్నీ కూడాను నేను అనుగ్రహిస్తాను అని యేసు ప్రభు చెప్పాడు. దావీదు ఏమి ప్రార్థన చేశాడు తను మార్మోన్స్ పొందిన తర్వాత? దేవా, నేను మీ దగ్గర ఒక్క వరమును అడుగుచున్నాను, అదేంటంటే నీ ప్రసన్నత చూడవాలనని, నీ దేవాలయంలో నిత్యము నీతో ఉండాలనని నేను ఆశపడుతున్నాను అన్నాడు. అలానే భక్తుల యొక్క ప్రార్థన మనవులు లేదా వారి యొక్క ఆశలన్నీ కూడాను మారు మనసు పొందిన తర్వాత అవన్నీ కూడాను పరసంబంధమైనవిగా వారి ఆధ్యాత్మిక ఆనందం కొరకు వారు అడిగారు. ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటి రెండు సమస్యలతో బాధపడుతున్నట్లుగా ఈనాడు అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని సరిగా వినలేకపోతున్నారు, అలానే ప్రార్థన చేయలేకపోతున్నారు. యేసు ప్రభు అట్టి వారిని విడిపించడానికి, వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు అతని యొక్క చెవులు తెరిచాడు. ఆయన వాడినటువంటి మాట ఏంటంటే ఎఫతా అనే మాటను వాడారు యేసు ప్రభు. ఎఫతా అనగా అర్థం ఏంటంటే తెరువుము అని అర్థం. ఈనాడు అనేకుల యొక్క హృదయాలు తెరవబడటం లేదు, అలానే వారి చెవులు తెరవబడటం లేదు, వారి యొక్క నాలుక సడలించబడటం లేదు. అంటే దైవ సంబంధమైనటువంటి, దైవీకమైనటువంటి వ్యక్తులుగా వారు మార్చబడకపోవటానికి కారణం ఏంటంటే వారు ఇంకను శరీర సంబంధమైనటువంటి వారిగానే జీవించటం మనం చూస్తూ ఉన్నాం. భక్తుడైనటువంటి దావీదు ఇలా అన్నాడు, 40వ అధ్యాయము కీర్తన గ్రంథము, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాడు. దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి తెరవబడినటువంటి నేత్రములు, ఆయనను చూడగలిగే నేత్రములు, ఆయనతో మాట్లాడగలిగేటువంటి ఆ యొక్క మరి నాలుక, ఆయన మాటలు వినేటువంటి ఆ చెవులు కలిగినటువంటి ఒక నిజమైనటువంటి క్రైస్తవుడిగా, అంటే నూతన జన్మను పొందినటువంటి, క్రొత్త జన్మను పొందినటువంటి వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం వెలిగించబడినటువంటి జీవితంగా ఉంటుంది. అది అర్థవంతమైనటువంటి జీవితంగా ఉంటుంది. చెవిటి వారి దగ్గర శంఖం ఊదినట్లుగా అనేటువంటి సామెత మనం వింటూనే ఉంటాం. అనేక మంది వాక్యం వింటూనే ఉంటారు, కానీ దానిని ఏమాత్రం కూడాను గ్రహించేటువంటి వారిగా,
దానిని వారి జీవితంలోనికి స్వీకరించి దేవుడిచ్చేటువంటి దీవెనలు ఆధ్యాత్మికంగా వారు పరిపక్వతలోనికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో వారి జీవితం సిలువ వేయబడినటువంటి జీవితముగా ఈ లోకమునకు అలానే ఈ లోకము వారికి సిలువ వేయబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించేవారిగా ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది. పౌలు భక్తుడు అన్నాడు, ఇక జీవించేవాడు నేను కాదు క్రీస్తే నాలో జీవించుచున్నాడు, ఇక మీదట నేను జీవించే జీవితం నా కొరకు కాక నా కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు కొరకే జీవిస్తాను అన్నాడు. సో యెహోవా కొరకు కనిపెట్టాలి సహనంతో. ప్రవ్వా నీ వాక్యమును విని దాన్ని అర్థం చేసుకునేటువంటి ఆత్మీయ జ్ఞానమును నాకు దయచేయండి. నీ సన్నిధిలో నేను మొర్ర పెడుతున్నాను, మొరపెట్టే నాలుక కావాలి. చాలామంది ప్రార్థించలేనటువంటి మూగవారిగా ఉంటున్నారు, వాక్యమును మాత్రమే వినలేనటువంటి చెవులు కలిగినటువంటి వారు ఉంటారు, కానీ మిగిలిన అన్ని కూడాను చాలా చెవులు కోసుకొని మరి ఇతరులను గురించి వారి యొక్క కుటుంబ విషయాలను గురించి వారి యొక్క కుటుంబాల్లో జరుగుతున్నటువంటి విషయాలను గురించి వారి చర్చికి వచ్చినా లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి సమావేశాల్లో వాళ్ళు కూడుకున్నా కానీ విచారకరముగా ఇహలోక సంబంధమైనటువంటి సంభాషణలే వారు మాట్లాడటం, దేవుని యొక్క వాక్యమును సేవకుడు ఒక గంట సేపు చెప్పినా సరే మరలా వాక్యం విని లేచిన మరుక్షణమే వారు లౌకికమైనటువంటి విషయాలు మాట్లాడటం వలన వారిలోనికి దేవుని యొక్క వాక్యం ఒక చుక్క ఒక ముక్క కూడా వెళ్ళినట్లుగా మనం గ్రహించం. ఎందుకంటే విన్నదాని ప్రకారం వారు మాట్లాడినట్లయితే అది ఒక అర్థవంతమైనటువంటి క్రైస్తవ సంభాషణగా ఉంటుంది, కానీ విన్నదేమో పరలోక రాజ్యాన్ని గురించి యేసు ప్రభువుని గురించి. మనం చేయవలసినటువంటి కర్తవ్యం క్రైస్తవుడిగా క్రీస్తు బిడ్డలుగా మనం విని లేచిన తర్వాత మీ కుటుంబ పరిస్థితులను గురించి వారి యొక్క ఉద్యోగాలను గురించి వారికి వస్తున్నటువంటి రాబడిని గురించి మాట్లాడేటువంటి వారు వారిలో దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ఏమాత్రం లోనకు వెళ్ళలేదు. యేసు ప్రభు వారు అట్టి వారిని చెవిటి పాములు అని చెప్పాడు. కానీ మనం క్రొత్తగా జన్మించినట్లయితే యేసు ప్రభు ఇచ్చే నూతన హృదయం నూతన స్వభావాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన స్వభావము ఇహ సంబంధమైనదిగా ఉండదు, కానీ అది ఆధ్యాత్మికమైనటువంటిదిగా ఉంటుంది. కీర్తనలు 43. తన కొరకు స్తోత్ర రూపమగు గీతమును మన దేవుడు నా నోట ఉంచెను, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఎప్పుడైతే నాలుక సడలించబడిందో నాలుక కూడాను పరిశుద్ధాత్మ చేత నింపబడిందో ఒక నిజ క్రైస్తవుడు తన నోట స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును పాడుతూ ఉండేటువంటి వ్యక్తిగా ఉంటాడు. కానీ పాత గీతములను పాడేవాడిగాను పాత రోత జీవితాన్ని గురించి నా విశేషాలు ఇతరులతో పంచుకునేవాడిగా ఉండడు, కానీ క్రీస్తునందు నేను నూతన సృష్టిగా తీర్చిదిద్దబడ్డాను గనక ఆయనను స్తుతించేటువంటి మాటలు పెదవులు వారి నోట్లో ఉంటాయి. కాబట్టి యెఫతా అంటే ఆయన ఈ యొక్క వ్యక్తి యొక్క నాలుకను తెరిచాడు, ఆయన యొక్క నాలుకను సడలించాడు, ఆయన యొక్క చెవులలో ఉన్నటువంటి ఆ యొక్క దోషాన్ని తొలగించాడు. కాబట్టి చెవులు పరిశుద్ధపరచబడ్డాయి, నాలుక పరిశుద్ధపరచబడింది, హృదయం పరిశుద్ధపరచబడింది. అవును, యేసు ప్రభు మనలోనికి వచ్చినప్పుడు చేసేటువంటి ఈ అద్భుతమైన కార్యము ఇదే. బిలీ బ్రే అనేటువంటి ఒక మరి వ్యక్తి ఉండేవాడు. అతడు ఇంగ్లాండ్ దేశంలో ఒక బొగ్గు గని కార్మికుడుగా పనిచేస్తూ ఉండేవాడు. అతని జీవితం ఎప్పుడు కూడాను మరి నిరాశ నిస్పృహతో ఉంటూ ఉండేది. అందుకనే అతడు నిరాశ నిస్పృహను జయించడం కొరకు అతడు మరి త్రాగుడికి అలవాటు పడిపోయాడు, దానికి బానిస అయిపోయాడు. తన యొక్క జీతమంతా కూడాను ఆ త్రాగుడికే ఖర్చు పెడుతూ ఉండేవాడు. కాబట్టి తను ఇంటికి వచ్చేటప్పుడు ప్రతిరోజు కూడాను త్రాగి తనకు ఎదురైనటువంటి ప్రతి వ్యక్తిని కూడాను మరి దుర్భాషలాడుతూ తిడుతూ ఆ ఇంటికి వచ్చేవాడు. తన భార్య బిడ్డలతో కూడాను తగాద పెట్టుకునేవాడు, రాత్రంతా వారు నిద్ర లేకుండా ఉండేటువంటి వాడు. అలాంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి నీచ నికృష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజున ఒక వ్యక్తి అతనికి యేసుక్రీస్తును గురించినటువంటి సువార్తను చెప్పినప్పుడు దేవుని ఆత్మచేత అతడు సంధించబడ్డాడు. వెంటనే అతడు మారు మనసు పొంది తన పాపాల విషయమై పశ్చాత్తాపడి ఒక నూతన సృష్టిగా మార్చబడ్డాడు. తదుపరి అతడు దేవుని సంఘానికి వెళ్ళి వాక్యం విన్న తర్వాత అతని జీవితంలో ఒక లోతైనటువంటి చెరగనటువంటి ఒక ముద్ర, అనగా నేను ఇక యేసుక్రీస్తుకు చెందినవాడను కనుక నేను ఈ లోకంలో ఆ క్రీస్తును మహిమపరచాలనేటువంటి ఒక శేష జీవితాన్ని నేను ఆయన కొరకు జీవించాలని ఒక తీర్మానం తీసుకున్నాడు. కాబట్టి అతడు కనపడిన ప్రతి ఒక్కరి కొడుకు కూడా యేసు ప్రభుని గురించి చెబుతూ ఉండేవాడు. అంత మాత్రమే కాకుండా అతడు చక్కటి పాటలు పాడుతూ అతడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడాను ప్రభు అతనికి ఇచ్చిన రక్షణ ఆనందాన్ని అతడు వ్యక్తం చేస్తూ పెద్ద పెద్ద పాటలు పాడేవాడు. ఎవరైనా సరే బిలీ బ్రే నువ్వేంటి ఇలాగా
మరి పిచ్చివాడిలాగా పాటలు పాడుతున్నావు అంటే అతనేమని చెప్పాడు, నేను పిచ్చివాడిని కాదు, ఒకప్పుడు నేను త్రాగుడు చేత నా జీవితాన్ని అపవిత్రం చేసుకున్నాను, కానీ యేసు ప్రభు నాలోనికి వచ్చాడు, నాకు ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు, నేను ఆయన గురించి పాడుతున్నాను అని ఆయన స్తుతిస్తూ, నాకు ఇచ్చిన ఈ నూతన జీవితాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తున్నాను అని పాటలు పాడేవాడు. ఇప్పుడు యేసు ప్రభు బిల్లీ బ్రేజ్ జీవితంలో ఏం చేశాడు అంటే ఆయన జీవితాన్ని మార్చివేశాడు, ఆయన హృదయాన్ని మార్చివేశాడు. కాబట్టి అతడు ప్రభు కొరకు ఒక నూతన సృష్టిగా మార్చబడ్డాడు. భక్తుడైనటువంటి దావీదు చెప్పినట్లుగా స్తోత్ర రూపము క్రొత్త గీతములు అతను పాడటం ప్రారంభించాడు. ఈనాడు అనేక మంది తమలో క్రొత్తదనాన్ని చూడలేకపోతున్నందుకు చుట్టుప్రక్కల వారు మరి నిరాశ పడుతున్నారు. ఎందుకంటే క్రొత్త కీర్తనలు పాడాలి అంటే నేను చెప్పేది మనం పాడుకునేటువంటి పాటలు మాత్రమే కాదు, జీవితం అనేటువంటి ఒక పాట అది డిఫరెంట్గా ఉండాలి. వన్స్ యూ బికమ్ ఏ క్రిస్టియన్, యూ షుడ్ బి చేంజ్డ్ ఇన్ 100%, 100% మారిపోవాలి. సీతాకోక చిలుక ఎలాగ అది సీతాకోక చిలుకగా మారింది అంటే అది గొంగళ పురుగుగాను అనేకులకు అసహ్యంగాను అనేకులకు దురద కలిగించేటువంటి ఆ యొక్క పురుగు లాంటి ఆ యొక్క గొంగళ పురుగు దానిలో రూపాంతరం పొందిన తర్వాత అంతర్గతంగా అనగా లోన దానిలో చేంజ్ వచ్చిన తర్వాత దాన్ని బయాలజికల్ ఎఫెక్ట్ అంటారు. ఆ బయాలజికల్ ఎఫెక్ట్ ద్వారా అది ఆ టైం రాగానే ఇట్ బికేమ్ యాజ్ అ బటర్ఫ్లై, బ్యూటిఫుల్ బటర్ఫ్లైగా మార్చబడింది. అంటే ఒక అందమైనటువంటి సీతాకోక చిలుకగా మార్చబడింది. ఒక నిజమైనటువంటి క్రైస్తవుడిలో యేసు ప్రభు తన హృదయాన్ని తెరిచినప్పుడు, తన వాక్యము తన హృదయంలోనికి వెళ్ళినప్పుడు అతడు పశ్చాత్తాపడతాడు, కనుక అతడు ఒక నూతన వ్యక్తిగా మార్చబడతాడు. హీ విల్ బికమ్ ఏ న్యూ క్రిస్టియన్. కాబట్టి అతనిలో క్రొత్తదనం అనేటువంటిది అది స్పాంటేనియస్గా వాలంటరీగా అతనిలో నుండి వస్తుంది. మరి బైబిల్లో మనం యేసుని విశ్వసించినటువంటి వారందరి జీవితాల్లో ఇలాంటి మార్పును మనం చూసాం. లూది అనేటువంటి స్త్రీ హృదయము తెరవబడిందనని పౌలు గారు యేసుక్రీస్తుని గురించి చెప్పినప్పుడు ఆమె విశ్వసించి తాను పాపల విషయం పశ్చాత్తాపడిన ఆమె బాప్తిస్మ తీసుకుని తాను మాత్రమే కాదు కానీ తన ఇంటి వారందరినీ కూడా యేసు ప్రభువుకు పరిచయం చేయించిందంటే ఆమెలో వచ్చినటువంటి మార్పు ఎంత గొప్పదో చూడండి. ఈనాడు అనేక మంది వారు మార్పు పొందేరా లేరా అన్న అనుమానాన్ని కలిగించే విధంగా వారి సంభాషణలు వారి జీవిత విధానం ఉండటం అనేటువంటిది విచారకరం. కానీ బైబిల్ అలా చెప్పటం లేదండి. బైబిల్ ఏం చెప్తా ఉందంటే మీరు క్రీస్తును ధరించుకున్నవారు అన్నారు. యేసు క్రీస్తును ధరించుకున్నటువంటి వారంటే వేసుకున్నటువంటి బట్టలు తీసేస్తే మళ్ళీ వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుందనని కాదు. యేసు క్రీస్తును కలిగిన వారే యేసు క్రీస్తు వలె ఈ లోకంలో జీవించడానికి వారు మరి మారుతూ ఉంటారు. అంచెలంచెలుగా వారిలో మార్పు జరుగుతుంది. సడన్గా వారు రక్షణ పొందిన మరుక్షణమే యేసుక్రీస్తులాగా జీవిస్తారనని కాదు, వారి ఆశయాలు వారి యొక్క జీవిత విధానం వారు ఎలాగా గురి కలిగి జీవించాలో ఆ క్రీస్తు వలె ఆ క్రీస్తు రాజ్యంలో ఉండుట కొరకు ఎలా ప్రయాసపడాలో దేవుని యొక్క వాక్యానుసారంగా వాళ్ళు అంచెలంచెలుగా మార్చబడుతూ ఉంటారు. పౌలు భక్తుడు అలా చెప్తాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. ఆ మాట తను ఎప్పుడు చెప్పగలిగాడంటే తాను ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయ అనుభవాలను క్రీస్తు దగ్గర ప్రార్థనలో సంపాదించుకోవటం వలన అలా చెప్పగలిగాడు. కానీ మొదట్లో తను అలా చెప్పలేదు. ఏం చెప్పంటే పూర్వము నేను హింసకుడను దూషకుడను అయినటువంటి ఆ ప్రధాన పాపనైనటువంటి నాయందు ఆయన కనికరం చూపాడు, నేను అనేకులకు మాదిరికరంగా ఉండులాగున నిత్య జీవాన్ని నాకు అనుగ్రహించాడు అంటూ తన సాక్ష్యాన్ని అలా చెప్పి ముగింపులోకి వచ్చేటప్పటికి నేను క్రీస్తు రూపంలోనికి మారిపోయాను అని చెప్పాడు. చివరగా తాను నీరో చక్రవర్తి దగ్గర సాక్షిగా నిలబడి తన యొక్క ప్రాణాన్ని పోగొట్టుకునేటువంటి హతసాక్షిగా చనిపోయే ముందు తాను ఇచ్చినటువంటి అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, ఐ హావ్ ఫినిష్డ్, నా యొక్క పరుగు పందాన్ని నేను ముగించాను, నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది అని చెప్పాడు. అది నాకు మాత్రమే కాదు, నా వలె ఈ లోకంలో క్రీస్తు కొరకు జీవించిన ప్రతి వ్యక్తికి కూడాను పక్షపాతం లేనటువంటి యేసు క్రీస్తు, ఆ యొక్క న్యాయాధిపతి అయినటువంటి క్రీస్తు ఆ యొక్క మరి కిరీటాన్ని మీకును ఇస్తాడు అని చెప్పాడు. ఎఫతా అనగా తెరవబడుము అని అర్థం. కళ్ళు తెరవబడకపోతే యేసు ప్రభును చూడలేము, హృదయం తెరవబడకపోతే మనలోనికి యేసు ప్రభు యొక్క వాక్యము మనలోనికి ఎంటర్ కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి జీవితం ఎలా ఉన్నది ఒక్కసారి చూద్దాం. యెషయా గ్రంథము 35వ వచనంలో మరి యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు యెషయా ఒక ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం ఏంటంటే ఈ లోకంలో ఆయన మనుషుల జీవితాలను ఎలా మార్చబోతున్నాడు అనే విషయాన్ని వ్రాశారు. 5వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, గ్రుడ్డి వారి కనులు తెరవబడును, చెవిటి వారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఊబుకును
5:6 యేషయా గ్రంథం 35వ వచనంలో ఇలా చెప్తా ఉంది. యేసు ప్రభు గ్రుడ్డి వారి యొక్క కన్నులు తెరవబడటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, తెరిపించటానికి వచ్చాడు. ఇంకా నువ్వు ఎవరైనా సరే యేసు కృష్ణను వెలిగించాడని చెప్పే వ్యక్తి ఇహలోక సంబంధంగా జీవిస్తూ ఉన్నాడంటే అతను నిజంగా రక్షణ మౌర్మనసు పొందిన వ్యక్తి కాదు. అతని నేత్రములు ఆధ్యాత్మికమైన నేత్రములుగా ఉంటాయి. అవి పరసంబంధమైనటువంటి అనిత్యమైనటువంటి వాటిని చూసేవాళ్ళు కాదు, కానీ నిత్యమైనటువంటి వాటిని చూసేవాళ్ళుగా ఉంటారు. పౌలు భక్తుడు ఏమన్నాడంటే, మా విశ్వాస నేత్రముల ద్వారా మేము నిదానించి చూస్తూ ఉన్నాము ఆ నిత్యమైనటువంటివి, ఆ పరలోక సంబంధమైనవి. క్రీస్తు మాకు ఆ కన్నులను ఇచ్చాడు అంటాడు. అలానే మరి చెవిటి వారి చెవులు విప్పబడును. ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క చెవులు ఎప్పుడైతే విప్పాడో అతను అందరు మాట్లాడేటువంటి మాటలు వినగలిగాడు. కానీ యేసు ప్రభు వారు అతని విషయమై నిట్టూర్పు పొందాడని కూడా అక్కడ వ్రాయబడి ఉన్నది. అక్కడ ఏమనుందంటే, యేసు ప్రభు చెవులలో తన వేళ్ళును పెట్టి ఆయన నిట్టూర్పు విడిచాడట. కన్నులెత్తి నిట్టూర్పు విడిచాడు, ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచాడు. ఈనాడు అనేక మందిని చూసి యేసు ప్రభు నిట్టూర్పు విడుస్తున్నాడు. ఎందుకు ఇతని విషయంలో యేసు ప్రభు అంత బాధపడ్డాడంటే, ఇప్పటిదాకా ఇతనికి సరిగా మాట్లాడలేకపోయాడు, ఇప్పటిదాకా ఇతను సరిగా వినలేకపోయాడు. అది అతనికి చాలా మేలు కలిగించే విషయం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి చెడుకును అతను వినకుండా పోయాడు. మంచిదే, అతని నాలుకతో కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, చాలామంది నాలుక మరి కత్తి పోటు వంటి మాటలు మాట్లాడేవారు కలరు అని అని బైబిల్ సెలవిస్తుంది. నాలుక ఉన్నది కదా అని చెప్పి తమ ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి వారు అనేక మంది ఉన్నారు. చెవులు ఉన్నాయి కదా అని చెప్పి వ్యభిచార సంభాషణలను చెవులు కోసుకొని వినేవారు కూడా ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఇతని గురించి ఎందుకు బాధపడిందంటే, ఇప్పటివరకు ఇతను హ్యాపీగా బ్రతికేశాడు, కానీ ఇప్పుడు ఇక నుంచి ఎన్ని చెడ్డ వార్తలు వినాలో, ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడాలో అలా మాట్లాడకుండా చేయి ప్రభువా అన్నట్లుగా తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుల, ఈరోజున దేవుడు మనకిచ్చినటువంటి ఈ వినికిడిని మనం దేనికోసం వాడుతున్నాం? ఈ నాలుకను మనం దేనికోసం వాడుతున్నాం? చెడ్డ విషయాలక, దుష్ప్రచారం చేయటానిక, కొండెములు మాట్లాడటానిక, అబద్ధ సాక్ష్యములు పలకటానిక? అలానే ఈ చెవులను దేనికి వాడుకుంటున్నాం? ఈ లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి వ్యభిచార సంభాషణలు వినటానిక, లేకపోతే వ్యర్థమైనటువంటి లోక సంబంధమైన మాటల కొరక? యేసు ప్రభు విచారపడుతున్నాడు, అయ్యో నేను వీరికి ఎంత మంచి ఆరోగ్యం ఇచ్చాను, జ్ఞానం ఇచ్చాను, తెలివిచ్చాను, అన్ని వినికిడి యంత్రాలు ఇచ్చాను, అన్నీ కూడా వాళ్ళకి కళ్ళుకు చూడటానికి కూడా ఇచ్చాను, కానీ ఈ కళ్ళతో వ్యభిచారపు చూపులు మానలేనటువంటి వారు కలరు అని అని బైబిల్ సెలవిస్తాను. సో వీటి ద్వారానే ఎంతో పాపం మన హృదయంలో పేరుకుపోతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడిచ్చినటువంటి ఈ శరీరమును దేవాలయముగా మలుచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి నిట్టూర్పు విడుస్తున్నాడు యేసు ప్రభు. ఒకవేళ ఈ నిట్టూర్పు నీ విషయమైతే నీవే ఇప్పుడే పశ్చాత్తాపడాలి. ప్రభువా, నా శరీరాన్ని, నా శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని నీవు నీకు నాయన పరిశుద్ధపరిచి అది నీకోసం నేను వాడేటట్లుగా సహాయం చేయి ప్రభువా. నీవు నాలో నివసించు పరిశుద్ధాత్మ దేవుడు అని నన్ను ప్రార్థన చేయాలి. ఎందుకంటే రోమాపత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఇలా సెలవిస్తూ ఉన్నది, సంపూర్ణమైనటువంటి బలియాగముగా మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకునడి అని అని బైబిల్ చెప్తా ఉంది. సో కుంటివాడు గుప్పివలే దుప్పివలే గొంతులు వేయును, మోగవాని నాలుక పాడును. యేసుక్రీస్తుని గురించి పాడటానికి, ఆయన గురించి మాట్లాడటానికి, ఆయన గురించి వినటానికి మాత్రమే, ఆయన చూడటానికి మాత్రమే ఈ కన్నులను, ఈ చెవులను, ఈ నాలుకను వాడితే నిజంగా జీవితం ధన్యమవుతుంది. అందుకు యేసు ప్రభు గురించి వారు ఏమైనా చెప్పారంటే 37వ వచనం, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివాడు వినినట్లుగాను మూగవాడు మాట్లాడినట్లుగా చేస్తున్నాడని చెప్పుకుని అపరిమితముగా ఆశ్చర్యపడి. అవును, యేసు ప్రభు అందుకే వచ్చాడు. ఈ లోకంలో చాలామంది శరీర సంబంధమైనటువంటి స్వస్థతలు మాత్రమే కోరుకుంటారు, కానీ దానికంటే విలువైనటువంటిది, శాశ్వతమైనటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత. ఆ స్వస్థతను పొందటానికి యేసు ప్రభు ఆ శిలువ మీద మన కోసం గాయపరచబడ్డాడు, మన కోసం ఆయన శిలువలో బలియాగమయ్యాడు. నా ప్రియ సహోదరి సహోదరుడ, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎన్ని లోపాలు ఉన్నాయో ఒక్కసారి పరీక్షించుకొని ఆయన శిలువ దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడు. అప్పుడు ఆయన సమస్తమును బాగు చేయవాడు. నీ జీవితంలో ఉన్నటువంటి దుఃఖమును, బాధను, పాపమును ఆయన శిలువ ద్వారా, ఆయన శిలువ మరణం ద్వారా తొలగించి నీకు ఒక నూతన హృదయమును, నూతన జీవితాన్ని ఇస్తాడు. అలాంటి జీవితం కావాలా? అలా అయితే తలలు వంచండి. నేను చేసే ఒక చిన్న ప్రార్థన మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుందని నేను చెప్పటలేదు, కానీ మీరు దేవుని యొక్క వాక్యమును చదువుట, ప్రార్థించటం, ఎందుకు సంఘ సహవాసంలో మీరు దేవుని కొరకు జీవించటం ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితం బలభర్తమవుతుంది. అయితే నా వంతుగా నేను మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీవు సమస్తమును బాగు చేయవాడు తండ్రి. మాలో ఉన్నటువంటి లోపములన్నీ సవరించేటువంటి వేడు ఈ వ్యక్తి యొక్క నాయన వినికిడినిచ్చావు. అలానే తనకు నాయన మాట్లాడుటకు నాలుగును సడలించారు. నాయన ఆధ్యాత్మికంగా అతడు నీతో మాట్లాడుట కొరకు, నీ వాక్యమును వినుట కొరకు అతనికి మీరు కలిగించిన వీలును బట్టి మీకు వందనం. అదే పని చేయటానికి ఈ లోకానికి వచ్చాం. మా ప్రియులు, ఎంతమంది అయితే ఇలాంటి నీతో సరైన సంబంధం లేనటువంటి వారుగా, ఇచ్చినటువంటి పంచేంద్రియాలను ప్రభా దుర్వినియోగం చేసేవారుగా ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే నా ప్రియ ప్రభా, ఇప్పుడే నీ రక్తంలో ఆ పంచేంద్రియాలను కడిగి నీ కొరకు జీవించేవారుగా, నీ గురించి వినేవారుగా, నీ గురించి మాట్లాడేవారుగా, ఇతరులను అనేకులను ప్రభావితం చేసేటువంటి ఆనందకరమైనటువంటి నిజ క్రైస్తవ జీవితం నీ బిడ్డలందరికీ ప్రసాదించుకొని యేసయ్య పుణ్యనామమును స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మలను నిండారుగా ఆశీర్వదించునుగాక. తిరిగి ఈ కార్యక్రమం ఇదే ఛానల్లో వీక్షించేంత వరకు దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 మా అడ్రస్: హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్, 7వ లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237, అలాగే 08632211980. మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8:00 to 10:00 జరుగును. అడ్రస్: ఆర్టీసీ కాలనీ, 1వ లైన్, గుంటూరు. అందరూ ఆహ్వానితులే.